ఆర్360 న్యూస్ కి స్వాగతం. నేను రాధా బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడ నగరం పలు ప్రాంతాల్లో ఆహార భద్రత విజిలెన్స్ అధికారులు దారులు. కేసీఆర్ ను అసభ్య పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో అవాక్కైన ప్రజలు. రైతులను దగా చేస్తున్న బీజేపీని ఓడించండి వడ్డే శోభన ఆదిశ్వరరావు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో ప్రజా సంఘాలు చేపట్టిన నిరాహార దీక్షలు 5 రోజులకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు చేపట్టిన సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. భారీగా ధరలు పెరగడానికి, కార్మికుల జీతాలు తగ్గిపోవడానికి, ఉద్యోగాలు పోవడానికి, రిజర్వేషన్లు పోవడానికి కారణమైన ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏయూ మాజీ వీక్ రాజు సిపిఎం కార్యదర్శి నరసింగారావు ప్రారంభించారు. యావత్ భారత నిజానికానికి సంబంధించింది అతి ప్రతిష్టాత్మకరమైనటువంటి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ముందుగా మేము ప్రైవేట్ చేస్తాం అని అంటున్నారు. ఎవరి కోసం ప్రైవేట్ చేస్తారని అడుగుతున్నాం. కేవలం కార్పొరేట్ కోసం ఇవ్వాలని ప్రైవేట్ చేస్తే దాన్ని ఎటువంటి పరిస్థితి అంగీకరించాం. సొంత గళ్ళు సమకూర్చడం అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. స్టీల్ ప్లాంట్ కొన్ని ఏకైక సమస్య సొంత గళ్ళు ప్రభుత్వం చేతిలో ఉంది. బీజేపీ ప్రభుత్వం కానీ దీన్ని ఆమోదించకపోతే మా పోరాటాన్ని అఖిలపక్ష పార్టీల అలాగే అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ అలాగే నిన్న అన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మరో పెద్ద భారీ కార్యక్రమం. సంతకాల సేకరణ అనేటువంటి నగరంలో 10 లక్షల సంతకాలు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రజల దగ్గరకి ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళాలని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం అనేటువంటి అది స్టీల్ ప్లాంట్కే సంబంధం కాదు. అరే ఇల్లు పెట్టారు నీ లోగో కనబడాలి. దేశంలో రాష్ట్రంలో రైతుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా 5 రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేయవద్దని రైతు సంఘం నాయకులు మాజీ మంత్రి వడ్డే శోభన ఆదిశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏపీ రైతు సంఘాలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో జరగనున్న 5 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలను బీజేపీని మట్టి కరిపించి రైతు ఉద్యమాలకు చేయూతనివ్వాలన్నారు. అదేవిధంగా అమరావతి విశాఖ ఉక్కు వంటి అంశాలలో జగన్ ప్రభుత్వానికి కూడా తిరుపతి ఉప ఎన్నికలలో ఓటు వేయవద్దని సూచించారు. రైతుల పోరాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో ఓటు పాలక పక్షాలకు వేయవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, కెవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలను భారతీయ జనతా పార్టీకి ఓటేయద్దు, ఓడించి వాళ్ళకి గొడపాటును ఏర్పడి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ సందర్భంగానే
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఈ నెల 17వ తేదీన జరగబోయేటువంటి తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలోని ప్రజానీకం అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు కూడా తక్కకుండా ఘోరమైన ఓటమిని తల్లి చూపించాలని ఆ పూర్వకంగా భారతీయ జనతా పార్టీకి ఒక గుణపాఠం నేర్పి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఏకపక్షంగా నియంతృత్వ పూర్తిగా పడతా ఉన్నటువంటి వైఖరిని మార్చుకోవాలని చెప్పి ఒక బలమైనటువంటి సందేశం ఇస్తానికి ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పి వారికి పిలుపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రైత సంఘాల సమన్వయ సమితి సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందనేటటువంటి ఒక పచ్చి అబద్ధాలను కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రాంతీయ భాషలు కనుమరుగవుతుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశంలోని ప్రాంతీయ భాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అధికార భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైసూరులోని భారతీయ భాషా సంఘమును భారతీయ భాషల విశ్వవిద్యాలయంగా మార్చడానికి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇండియన్ ప్రిటేషన్గా మార్చడానికి నిర్ణయించిందని అన్నారు. దీనిలో 11 మంది సభ్యులతో కేంద్రంలో ఏర్పాటు చేసిన కమిటీలో తెలుగు భాషకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ప్రాచీన భాష హోదా ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని గతంలో తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే తమిళం, సంస్కృతం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా భాషలకు ప్రాచీన భాష హోదా ఇచ్చింది. ఈ భాషల యొక్క ప్రాచీనతను గుర్తించి ప్రాచీన భాష హోదా ఇచ్చిన దరిమిల విశిష్ట అధ్యయన కేంద్రాలు ఏ భాషలకైతే హోదా ఇచ్చారో ఆ భాషలకు విశిష్ట అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. గతం చేసి మైసూరులో ఉన్నటువంటి భారతీయ భాషల కేంద్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేటువంటి ఒక సంస్థలో ఈ అధ్యయన కేంద్రాలు ప్రారంభించారు. అప్పుడు తమిళనాడు చెందినటువంటి ముఖ్యమంత్రి కరుణానిధి గారు, మా తమిళ భాష యొక్క అధ్యయన కేంద్రం ఈ మైసూరులో దీనికి మాది మాకు ఇచ్చేయండి అని చెప్పి ఆయన 100 కోట్ల రూపాయల సొంత భవనాన్ని మిగిలిన గుంపులో కేటాయించి ఆయన కేంద్రాన్ని ఆయన తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత సంస్కృతానికి ఢిల్లీలో, ఆ మిగతా భాషల యొక్క కేంద్రం వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డు వేయమని అడిగిన ప్రజలకి ఊహించని షాక్నిచ్చారు. మీరు ఓటుకు 2,000 3,000 తీసుకొని ఓటు వేశారు కాబట్టి మీకు ఆ పని అడిగే హక్కు లేదని అనడంతో ప్రజలు అవాక్కయ్యారు. మీరు ఓటు నమ్ముకోకుండగా స్వచ్ఛందంగా ఓటు వేసి ఉంటే నాయకుని చొక్కా కాలర్ పట్టుకొని అడిగే హక్కు మీకు ఉండేదన్నారు. ఇప్పుడు నన్ను కాలర్ పట్టుకొని హక్కు మీకు లేదని చెప్పారు. ఓటు వేయడం కోసం డబ్బులు నాతో తీసుకున్నావు, అవతల వాణితో తీసుకొని ఓటు వేశావు అని అడిగారు. మీరు పని చేయమని అడగడంలో తప్పు లేదని అన్నారు. ఏనాడు మీరు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తారో మమ్మల్ని చొక్కా పట్టుకొని అడగండి, మాకు ఈ రోడ్డు బాగలేదు వేయమని, అప్పుడు మేము మీకు సమాధానం చెబుతామని అన్నారు. ఇప్పుడు పట్టుకోలేవు, ఇప్పుడు పట్టుకోలేవు, ఇక్కడ పట్టుకోలేవు. ఎందుకు తీసుకుంటారు 2,000 2,000 4 ఎందుకు తీసుకుంటే నువ్వు అడగలేవు.
కేసీఆర్ను అసభ్య పదజాలం దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్కి ఏపీ టీఆర్ఎస్ నాయకులు కొనిచేటి ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని అసభ్య పదజాలంతో దూషించిన తెలంగాణ చొప్పుదండి మాజీ శాసనసభ్యురాలు బోడి శోభపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్కి ఏపీ టీఆర్ఎస్ నాయకులు కొనిచేటి ఆదినారాయణ ఫిర్యాదు చేశారు. గత 60 సంవత్సరాల నుంచి ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చి తెలంగాణ నచ్చిన ఒక గొప్ప మేధావి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అభిమానించే వ్యక్తి కేసీఆర్. మరియు కేటీఆర్ని అసభ్య పదజాలం దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ మాజీ శాసనసభ్యురాలు బోడే శోభ గారు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, సమాజం పట్ల భారత రాజ్యాంగం, ఆమె మాజీ శాసనసభ్యులు భారత రాజ్యాంగం వెనుకుంటుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించినటువంటి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే రకంగా, ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఇదిగా ఉండాలి. ఆవిడ సమాజం పట్ల మాజీ శాసనసభ్యులు అనే విశ్వాసం కోల్పోయి కేసీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇవాళ నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకులు అభిమానులు సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో ఎవరు కూడా ఇటువంటి మాట్లాడేదానికి లేకుండా చేయాలని, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఇవాళ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ప్రతి చోట జై శ్రీరామ్ అంటున్నారు. ఆ శ్రీరామ్కి అర్థం తెలియకుండా వాళ్ళున్న స్టేజ్ మీదనే ఆ రకంగా ఆ మహిళ మాట్లాడుతుందంటే ఎక్కడ జై శ్రీరామ్? మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ భారతదేశాన్ని? జై శ్రీరామ్ మన నిదానంతో మీరు ముందుకొచ్చారు. మీరు చెప్తున్నటువంటి నిరుద్యోగం గురించి ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందేమో చెప్పండి. తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి పరిపాలన మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందంటే నేను కేసీఆర్ గారు బీజేపీ వాళ్ళకి సవాల్ విసుతున్నా. కేసీఆర్ గారి చేత రాజీనామా చేయించి మీ చేత మళ్ళీ ఎలక్షన్కి ముందుకెళ్తామని, మీ గవర్నమెంట్లో ఎక్కడికైనా వెళ్దాం, మేము సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని తీసుకెళ్తాం, నిరుద్యోగం లేదు అని రాష్ట్రంలో ఎక్కడైనా చెప్తే మీ మా మేనిఫెస్టోలో ఉన్నాయని మేము నిరూపిస్తాం చేసామని. మీరు నిరూపించినటువంటి మేనిఫెస్టోలో ఏమైనా ఉన్నాయంటే చెప్పండి, మేము దానికి అనుగుణంగా మేము కేసీఆర్ గారి చేత రాజీనామా చేయిస్తాం. మీ మేనిఫెస్టో మీరు అమలు చేయట్లేదు. ఇవాళ మీరు గతంలో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇవాళ తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుందంటే గతంలో ప్రధాని మోడీ గారు తిరుపతి ఎలక్షన్ వచ్చినప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్టేటస్ ఇస్తానన్నారు. ఇవాళ బై ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ తెలంగాణ నుంచి బీజేపీ నాయకులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి 2 సంవత్సరాలు మీరు చేసింది ఏమీ లేదంటున్నారు. మీరు చేసిందల్లా కూడా ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్కి కాదు కదా. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ మేడుగుర్తి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి విజయరెడ్డికి మద్దతుగా వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రచారం ప్రారంభించారు. అనంతరం కలికిరిలో విలేకరులతో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆఖా మేనుద్దీన్, పీలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా, కలికిరి వైస్ ప్రెసిడెంట్ అల్లావుద్దీన్, మైనార్టీ అధ్యక్షుడు రహంతుల్లా, ఎంపీటీసీ అభ్యర్థి విజయరెడ్డితో కలిసి తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. రౌడీ రాజ్యం వస్తే ప్రజల ధన ప్రాణ మాన ఆస్తులకు రక్షణ ఉండదని, దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన పార్టీ కాంగ్రెస్ ఎన్నికల ద్వారా విజయరెడ్డిని గెలిపించాలని కోరారు. ఆల్రెడీ వచ్చేసి ఏకగ్రీవాలు అయిపోయినాయి, మండల పరిషత్ వాళ్ళకి వస్తుందని చెప్పేసి మాకు కూడా తెలుసు. కానీ పోటీలో ఉంది ఒక ఎంపీటీసీ కోసం. ఈరోజు తిరుపతి ఎంపీ ప్రచారంలో ఉండి అక్కడ ఇక్కడ ఎందుకు వచ్చారంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. రౌడీలకు చెక్ వేయకుంటే రేపు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. ఈరోజు ఒకరికి మనకు కావచ్చు, రేపు ఒకరికి కావచ్చు, రేపు ఇంట్లో లేడీస్కు రక్షణ ఉండదు, రేపు ఆస్తులకు రక్షణ ఉండదు, ప్రాణాలకు రక్షణ ఉండదు. మన పూర్వీకులు ఇదే విధంగా బ్రిటిష్ వాళ్ళకు భయపడి ఉంటే, అనేకమంది పోరాటాలు చేయకుండా ఉంటే ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదా? ఈరోజు మనందరం ఈ విధంగా ఉండేవాళ్ళమా? వీళ్ళు వచ్చేసి ముఖ్యమంత్రులు పరిపాలకులు అయి ఉండేవాళ్ళ? కాబట్టి ఆనాడు అనేక త్యాగాలు మన పూర్వీకులు చేశారు. కాబట్టి రవిస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను దేశ పరివేదన తమ్మికొట్టి దేశానికి స్వాతంత్రం సంపాదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు విజయారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక ద్వారా విజయారెడ్డి గారిని గెలిపించడం ద్వారా 2 సందేశాలు పంపించినట్టుంటుంది. ఒకటి,
అకస్మాత్తుగా వేల సంఖ్యలో కీటకాల సమూహం రావడంతో ప్రజలు ఒక్కిరిబిక్కిరైనారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కాకతీయ కెనాల్ వంతరపైకి ఒక్కసారిగా వేల సంఖ్యలో కీటకాల సమూహం రావడంతో ప్రజలు ఒక్కిరిబిక్కిరైనారు. దాదాపు 3 గంటల పాటు బీభత్సం సృష్టించాయి. రహదారిపై కీటకాలు ముసురుకోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొంతమంది రోడ్డుపై సడన్ బ్రేకులు వేసి కిందపడి గాయాల పాలైనారు. ఈ కీటకాలు ఎలా వచ్చాయో అలాగే వాటి వివరాలు తెలుసుకోవడానికి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిన సంబంధిత అధికారులు విజయవాడ నగరంలో పలు ప్రాంతాలలో ఆహార భద్రత రెవెన్యూ విజిలెన్స్ అధికారుల బృందం కల్తీ నెయ్యి మసాలాలు తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించారు. విజయవాడ నగరంలో పలు ప్రాంతాలలో ఆహార భద్రత రెవెన్యూ విజిలెన్స్ అధికారుల బృందం కల్తీ నెయ్యి మసాలాలు తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించారు. పాత రాజరాజేశ్వరిపేట ఇందిరానాయక్ నగర్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నెయ్యి మసాలా వంట నూనె తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. నెయ్యి వంట నూనె మసాలా తయారీ కేంద్రాలలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అపరిశుభ్ర వాతావరణంలో కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటి నమూనాలు తీసి సదరు తయారీదారులకు నోటీసులు అందించారు. తనిఖీలు జరిపిన వాటిలో నందిని ఫుడ్ ప్రొడక్ట్, వెంకటేశ్వర ఆయిల్ ట్రేడర్స్, భారతి ఘీ ట్రేడర్స్, లక్ష్మీసాయి ఆయిల్ ట్రేడర్స్ పేర్లతో ఉన్నట్లు గుర్తించినారు అధికారులు. ఈ తనిఖీలలో ఆహార భద్రత శాఖ ప్రాంతీయ అధికారి పూర్ణ చంద్రారావు, తహసీల్దార్ మయూరి, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉగాది ఏర్పాట్లపై అటవీ ప్రాంతాన్ని ఈవో కేఎస్ రామారావు పరిశీలించారు. ఉగాది ఏర్పాట్లపై
అటవీ ప్రాంతాన్ని ఈవో కేఎస్ రామారావు పరిశీలించారు. ఉగాది సందర్భంగా ఈ అటవీ ప్రాంతంలో భక్తులు విశేషంగా శ్రీశైలం చేరుకోవడానికి వస్తున్నారు. నాగలూటి ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, భక్తుల యొక్క సౌకర్యాలు పరిశీలించడానికి ఇంజనీరింగ్ స్టాఫ్స్తో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీరభద్రస్వామి వారి ఆలయం కూడా ఉన్నదని తెలిపారు. ఇక్కడ తాగునీటిని కూడా భక్తులకు అందిస్తున్నామని తెలిపారు. అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉగాది సందర్భంగా ఈ అటవీ ప్రాంతంలో భక్తులు విశేషంగా శ్రీశైలాన్ని చేరుకోవడానికి వస్తున్నారు. మరి నాగలూటి ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, భక్తుల యొక్క సౌకర్యాలు మొదలైన పరిశీలించడానికి ఇంజనీరింగ్ స్టాఫ్తో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఆలగడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైన నాయబ్ రసూల్ని అభినందించారు. ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రామలింగారెడ్డిని మరియు వైస్ చైర్మన్గా నాయబ్ రసూళ్లను కేంద్ర కాటన్ బోర్డు మాజీ సభ్యుడు చింతకుంట శ్రీనివాసరెడ్డి సన్మానం చేశారు. ఆలగడ్డ మున్సిపాలిటీ మీద తీసుకుంటున్నటువంటి తీసుకోబోయేటువంటి చర్యల మీద పూర్తిగా సంతృప్తి కలుగుతా ఉంది. కరప్షన్ రహిత మున్సిపాలిటీగా, మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ స్టార్ట్ అయిందనుకుంటున్నాము. ఆ ప్రక్రియ మా చైర్మన్ గారితో మొదలవుతుంది. చాలా సంతోషం. అందుకే ఆయన ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. ఆయన వెనక ఉండి నడిపించడానికి మేము అందరం ఉన్నాము. ఎంఎల్సీ గారు, ఎమ్మెల్యే గారు దశలతో ఆలగడ్డ మోడల్ ప్రాజెక్టుగా చేపడతాం. మీరు ఏదైనా సజెస్ట్ చేస్తున్నారు సార్ అంటే మన ఆలగడ్డలో ప్రత్యేకించి ఈ ఫలాందా ఆలగడ్డ మై అంబిషన్ ఇస్ గ్రీన్ ఆలగడ్డ, ఎస్పెషలీ ఆలగడ్డ. ఇప్పుడు మా 18th వార్డుని గ్రీన్ 18 అని పేరు పెట్టి, తర్వాత 2వ వార్డు గ్రీన్ 2 వార్డు అని పేరు పెడుతున్నాం. ఆ ప్రక్రియలో దీని మొదలు పెడతాం. మా సురేంద్ర, డాక్టర్ సుధామణి గారు ఎస్పెషలీ ఇంత మా వాడికి వస్తున్నారు, ఎస్పెషల్లీ వారి సహాయ సహకారాలతో పూర్తిగా మేము గ్రీన్ మొదటి వార్డుగా చేయబోతున్నాం. మోడల్ వార్డు అలాగే జోన్ల పరంగా కొంచెం మార్పులు చేర్పుల గురించి కూడా ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినారు. దాని గురించి ఏదైనా అంటే జోన్స్ అప్పట్లో కొంచెం అర్ధరహితంగా చేస్తున్నారని చెప్పి చైర్మన్ గారు కూడా కరెక్షన్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అది వాళ్ళు కొంచెం మాట్లాడి చేస్తున్నారు ప్రయత్నం. అలాగే సఫలీకృతం కూడా అవుతారు. ఎవరికి ఇక్కడ అన్యాయం జరగదు. ఇప్పుడు షాపులు ఉన్నాయి సార్, వాళ్ళని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. వాళ్ళకు కూడా ఒక రెంట్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారం పోవాలని చెప్పి కూడా తీర్మానం చేయడం కూడా షాపులు రెంట్లనే కదా సార్, ఇక్కడ బినామీస్గా ఉన్నారని బినామీ అనుకుంటే సార్ ఏం దాంట్లో డౌట్ ఏం లేదు. దాని మీద కట్టి చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది కూడా. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగరం పలు ప్రాంతాల్లో ఆహార భద్రత విజిలెన్స్ అధికారులు దారులు. కేసీఆర్ను అసభ్య పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో అవాక్కైన ప్రజలు. రైతులను దగా చేస్తున్న బీజేపీని ఓడించండి, వడ్డే శోభనాద్రీశ్వరరావు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.